మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ అభివృద్ధి పరిచేందుకు శాఖల వారీగా ప్రతిపాదనలు తయారు చేయడంపై ఇరిగేషన్, ఆర్ఎండ్బి, దేవాదాయం, వైద్యం, మున్సిపాలిటీ, టూరిజం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ప్రథమ స్థానంలో నిలపాలని మెదక్ జిల్లా శాసనసభ్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధిపై శాఖల వారీగా ప్రతిపాదనలు తయారు చేసి అందించిన పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై ప్రతిపాదన సిద్ధం చేసే దిశగా చర్చిస్తున్నట్లు తెలిపారు. ఎంట్రన్స్లో వెల్కమ్ బోర్డు సరికొత్త ఆలోచనలతో మెదక్ కంటే మెతుకు సీమ బియ్యం, గింజ బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగా చూపర్లను ఆకట్టుకునే విధంగా తయారు చేయించాలన్నారు. లేకపోతే మాకు గడువతో అనే టైప్ ఆఫ్ పటేదాస్ ఉంటారు, బట్ చాలా తక్కువ కంపేర్ టు నేను చెప్పిన ఆదిలాబాద్ అశోభా డిస్ట్రిక్ట్ కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. సో అందుకని ఇక్కడ మనకి స్కోప్ చాలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు వేరే దీన్ని చూసుకున్నా కానీ ఇది ఆల్మోస్ట్ మనకి ఒకసారి క్రాప్ మనము ప్లాంటేషన్ చేసినాక సో 3 ఇయర్స్ తర్వాత నుంచి ఒక 20 ఇయర్స్ స్పాన్ వరకు కూడా అది మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆయిల్ ఫామ్ ఇంకా మనకి నేను లాస్ట్ టైం ఒక మీటింగ్ కూడా రైతు వెహికల్ చేసినప్పుడు కూడా అప్రూవల్ చెప్పడం జరిగింది. బట్ తర్వాత ఏంటంటే మళ్ళా రైతు రుణమాఫీ ఒకటి స్టార్ట్ అయింది. సో మొత్తం కూడా మీరు ఏరియాస్ కానీ మండల రాష్ట్రాలు కానీ మొత్తం రుణమాఫీలో బిజీ ఉంటారు కాబట్టి నేను డిస్టర్బ్ చేయలేదు. సో ఒక 3-4 టైమ్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఒక మీటింగ్ ఆ కాటన్ రేట్ని బట్టి వాళ్ళ డిపెండెన్సీ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి మనము ఆయిల్ పామ్ వేసుకోండి ఇవి వేసుకోండి అంటే రెస్పాన్స్ రాదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే అగ్రికల్చర్ వాళ్ళు ఫార్మింగ్ చేస్తారో కంప్లీట్గా కూడా వాళ్ళ సబ్సిస్టెన్స్ గురించి వాళ్ళు చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏం ఎక్స్పెరిమెంట్ చేయడం అవన్నీ కూడా వాళ్ళకి పాసిబుల్ కాదు. బట్ అటువంటి ఏరియాలో కూడా వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ప్రకారం 75-80% వరకు వచ్చినట్టు అక్కడ జరిగింది. బట్ మన డిస్ట్రిక్ట్కి వచ్చినట్టయితే సో ఇక్కడిది అక్కడిది సినారియో కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్లో మనము HMD ఏరియాస్ ఉన్నాయి.